ఆ జిల్లా ఆ పార్టీకి కంచుకోట ఒకప్పుడు పార్టీని రెండు సార్లు అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన నాయకుల్ని అందించిన జిల్లా అది అలాంటి జిల్లా పార్టీలో ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి సీనియర్లు జూనియర్లు అన్నట్టుగా విడిపోయి రాజకీయం చేస్తున్నారు ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు లీడర్లు రేవంత్ రెడ్డి యాంటీ రేవంత్ రెడ్డి వర్గాలుగా చీలిపోవడంతో ఆ పార్టీ ఇప్పుడు చుక్కానలేని నావలా తయారైంది ఇంతకీ ఆ జిల్లా ఏది ఆ పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు ఏంటి తెరచాటు రాజకీయంలో చూద్దాం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ రెండు ముక్కలైందట రేవంత్ రెడ్డి యాంటీ రేవంత్ రెడ్డి అన్నట్లుగా మారిపోయిందట సీనియర్లంతా ఒక వర్గం కాగా రేవంత్ రెడ్డి మద్దతుదారులు మరో వర్గంగా చీలిపోయారట టీపీసీసీలో నిజామాబాద్ జిల్లా నుంచి కీలకమైన పదవుల్లో మధుయాష్కి గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు వీరిద్దరూ ఒకే సామాజిక వర్గం కావడంతో కిరికిరి మొదలైందట సీనియర్లు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పిన నేపథ్యంలో జిల్లా రాజకీయాలు కూడా ఆసక్తికరంగా మారాయి మధుయాష్కి గౌడ్ ఓ వర్గం మరోవైపు రేవంత్ రెడ్డికి మద్దతుగా మహేష్ కుమార్ నిలవడంతో జిల్లాలో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిందట అయితే నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మరో రాష్ట్ర నాయకుడు ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మద్దతిచ్చారు దీంతో మధుయాష్కి గౌడ్కు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది అంటున్నారు కార్యకర్తలు ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ మధుయాష్కిపై విరుచుకుపడ్డం తెలిసిందే ఇప్పుడు సీనియర్ల కూటమిలో మధుయాష్కి చేరిపోవడంతో జిల్లా నాయకులంతా ఒక్కొక్కరుగా ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారట అయితే జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై మహేష్ కుమార్ గౌడ్ అంతరంగం ఏంటన్న దానిపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కు ఒకప్పుడు కంచుకోటగా ఉండేది కానీ ఇప్పుడంతా తలకిందులైంది జిల్లాలో అంతర్గత కుమ్ములాటలతో క్యాడర్ అయోమయంలో పడిపోయారు నియోజకవర్గ స్థాయి టికెట్ల వ్యవహారంలో రెండు వర్గాలుగా విడిపోయి చేస్తున్న రాజకీయం చర్చనీయాంశంగా మారింది మధుయాష్కి గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ లాంటి రాష్ట్ర స్థాయి నేతలు రెండు వర్గాలుగా చీలిపోవడంతో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు జిల్లా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కింది స్థాయి నాయకులు కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారట కరవమంటే కప్పకోపం విడవమంటే పాముకి కోపం అన్నట్లుగా జిల్లాలో పార్టీ పరిస్థితి మారిందట పార్టీలో బలమైన నాయకులు ఉన్నప్పటికీ ఇటు నాయకులకు అటు కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోవడంతో అసలు సమస్య మొదలవుతుందట నాయకులు కనీసం కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోవడంతో వారు ఆగమవుతున్నారట ఇప్పటికైనా పార్టీ నాయకత్వం పునరాలోచించి జిల్లాలో పార్టీని సరిదిద్దాల్సిన అవసరం ఉందని బహిరంగంగానే మాట్లాడుతున్నారు అయితే దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి